అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఈరోజు తెనాలి రామకృష్ణుడి కథ విందాం. ఓ రోజు తెనాలి రామకృష్ణుడు నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు కాస్త చీకటిగా ఉంది. ఆ సమయంలో ఒక కుర్రాడు ఎవరో తెనాలి రామకృష్ణుని భుజంతో గుద్దాడు. వెంటనే తెనాలి కేకలు వేశాడు. ఏంట్రా అబ్బాయ్, ఇలా గుద్దావు అన్నాడు. దానికి ఆ కుర్రాడు నేను చూడలేదు అన్నాడు. దానికి తెనాలి చూడకపోవడం ఏంట్రా, పెద్ద చిన్న తేడా తెలీదు అని కేకలు వేశాడు. నువ్వు మాట్లాడక, నువ్వు నాకు కనబడుతూనే ఉన్నావు, నేను నీకు కనబడకపోవడం ఏంట్రా, ఏంటి అని గట్టిగా అదమాయించాడు తెనాలి. ఇది విని చుట్టుపక్కల జనాలందరూ పోగయ్యారు. అలాగే ఇది జరుగుతున్నది చిన్న సైజు మెజిస్ట్రేట్ గారి ఇంటి దగ్గర. ముగ్గురు నలుగురు చేరారు. కవిగారిని కుర్రాడు గుద్దేశాడంటూ అందరూ అనుకుంటున్నారు. ఈ పోగైన జనాలందరూ కలిసి లోపల ఉన్న మెజిస్ట్రేట్ గారిని పిలిచారు. ఆయన బయటకు వచ్చి ఈ కుర్రాడిని చూసి, ఈ కుర్రాడు మా చుట్టాల అబ్బాయే అన్నాడు. అక్కడ ఏమీ జగరనగనట్లుగా చాలా తేలికగా తీసుకున్నాడు ఆ మెజిస్ట్రేట్. కానీ తెనాలి కోపంతో ఆ కుర్రాడిని దండించి వెళ్ళాలని గట్టిగా నిలబడ్డాడు. ఈరోజు నాకు చేశాడు, రేపు ప్రొద్దున ఇంకొకరికి చేస్తాడు అని కుర్రాడిని గట్టిగా దండించవలసిందే అని అన్నాడు. దానికి మెజిస్ట్రేటు తప్పుకు రూపాయి కట్టి వెళ్ళిపోరా అన్నాడు. ఓ రూపాయి ఇస్తాడులేండి కవిగారు, మీరు కూడా వెళ్ళిపోండి రూపాయి పుచ్చుకొని అన్నాడు మెజిస్ట్రేటు. దానికి తెనాలి, ఏంటి గుద్దుకు రూపాయా అనేసరికి ఆ కుర్రాడు ఏం చేశాడు, వాడి జేబులోంచి రూపాయి తీసి అక్కడ పడేసి ఎటో పారిపోయాడు. మిగిలిన వాళ్ళందరూ నవ్వుమొహం పెట్టేసరికి తెనాలికి కాలిపోయింది. అప్పుడు తెనాలి రామకృష్ణుడు అటు ఇటు చూసి ఆ మెజిస్ట్రేట్ ముక్కు మీద ఫిడేలను గుద్దుగుద్దాడు. అక్కడ ఉన్న జనాలందరూ కవిగారు అన్నారు. ఏంటండి ఇలాగే అనేసరికి, ఏముందండి గుద్దుకు రూపాయే కదా, ఇదిగోండి రూపాయి, మీరు చెప్పిందే కదా, మీరు లోపలికి వెళ్ళండి ఈ రూపాయి తీసుకొని, నేను ఇంటికి వెళ్తాను అన్నాడు తెనాలి. ఇంకేం చేసేది లేక ఆ మెజిస్ట్రేట్ పగిలిన ముక్కును పట్టుకొని కుయ్యో ముర్రో అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. పిల్లవాడికి బుద్ధి చెప్పాల్సిన మెజిస్ట్రేటు గుద్దుకు రూపాయి ఇమ్మన్నందుకు తగిన శాస్తి చేశాడు కదా తెనాలి రామకృష్ణుడు. కథ నచ్చిందా? కథ నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే కుదిరితే కామెంట్ పెట్టండి. నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ను క్లిక్ చేయండి. శ్రీమాత్రే నమః.